ఒకప్పుడు మా గడ్డ మీద ధర్మం కత్తి తప్పితే బుద్ధుడు వచ్చాడు. అదే ధర్మం మళ్ళీ కత్తి తప్పితే నువ్వొచ్చావు. రామ, బీహార్ నీకు చెయ్యెత్తి కొడుతుంది. జైహార్. ఏంటిది, ఎవరు వీళ్ళంతా? చంపడానికి వచ్చినా వాళ్ళెవరు? కాపాడడానికి వచ్చినా ఈయనెవరు? ఏం జరిగింది? నిన్నే అడుగుతున్నాను రామా, అసలు ఏం జరిగింది? నేను చెప్తానమ్మా. నా పేరు ప్రభు నాదేడ్, బీహార్ సీఎంని. 38 జిల్లాలు, 12 కోట్ల మంది జనాభా, సారవంతమైన భూములు, పుష్కలంగా నీళ్లు, కనులు ఉన్న రాష్ట్రం. ప్రపంచానికే బుద్ధం శరణం గచ్చామి అని శాంతిని బోధించిన నేలమ్మ. కానీ రాష్ట్రంలో ఒక ప్రాంతం మాత్రం నిత్య రణరంగం, ఒక్కడి వల్ల. ఒకనొకప్పుడు బందిపోట్ల నుంచి, తీవ్రవాదుల నుంచి తమ ఊళ్లను కాపాడుకోవడానికి తయారు చేసుకున్న ప్రైవేట్ సైన్యం కాలం మారి ఒక కుటుంబానికి సొంత సైన్యంగా మారిందమ్మా. ఆ సైన్యానికి నాయకుడే రాజాభాయ్ మున్నా. అక్కడ జనానికి వాణ్ణి ఎదిరించే శక్తి లేదు, ఎదురు తిరిగితే బతికే ఛాన్సే లేదు. గవర్నమెంట్కి ఆ ప్రాంతం మీద పట్టు లేదు. ఆ జనానికి అండగా నిలబడాలని, వాళ్ల బ్రతుకులు మార్చాలని ఎలక్షన్స్ ని వేదికగా మార్చుకుని అక్కడ అడుగు పెట్టాం. ఎవరో మీకు తెలుసు, అందుకనే సాక్షాత్తు సీఎం గారే మీలో ధైర్యం నింపడానికి వచ్చారు. ఆయన ప్రతినిధులుగా ఈ ఎలక్షన్ లో మమ్మల్ని నిలబెట్టారు. మన విజయమే ప్రాణాశయం.
ఏం మారుస్తావు? జనాన్న, వాళ్లలో నేను నింపిన భయాన్న? నాకు తెలియకుండా ఎవడేం చేసినా చంపుతానని నిజాన్న? ఈ ప్రాంతంలో ఓటైనా మాటైనా తూట అయినా నాది, నో థర్డ్ పార్టీ. మీ ప్రాంతంలో ఎలక్షన్స్ ఉంటాయి, కానీ నా ప్రాంతంలో ఓన్లీ సెలక్షనే, నో సెకండ్ ఆప్షన్, నో థర్డ్ పార్టీ. క్యాండిడేట్స్కో లేకే ఆవు. తోఫా, సిఎంవి కాబట్టి నీకు రెస్పెక్ట్ ఇచ్చి వెళ్ళిపోతున్నా. నెక్స్ట్ టైం రిపీట్ అయ్యిందంటే బాత్ బురా హోగా.